ఒక త్రిభుజం XYZ లో Y అనేది లంబకోణము మరియు XZ అనేది 17 సెంటీమీటర్లు, YZ అనే భుజము 15 సెంటీమీటర్లు అయినా ఇచ్చిన దత్తాంశం నుంచి సైన్ ఎక్స్, కాస్ జెడ్ మరియు ట్యాన్ ఎక్స్లను కనుగొనము అనేది మనకి ఇవ్వబడినటువంటి సమస్య. సో దీన్ని సాధించాలంటే ముందుగాల మనకు కొలతల ఆధారంగా పటాన్ని తీసుకుందాం. మొదట ఇవ్వబడినటువంటి కొలత ఏంటి అంటే అక్కడ ఒక త్రిభుజం ఇవ్వబడింది, ఆ త్రిభుజం పేరు ఎక్స్ వైజెడ్ మరియు వై అనేది లంబకోణం. సో ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటే లంబకోణం అనేది దాని పేరు వై. తర్వాత మిగిలిన కొలతలు మనం కావాల్సినట్లుగా పెట్టుకోవచ్చు, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. సో దత్తాంశంలో ఇంకేమి ఇవ్వబడింది, వై అనేది లంబకోణము మరియు ఎక్స్జెడ్ అనేది 17 సెంటీమీటర్లు. సో ఎక్స్ జెడ్ 17 సెంటీమీటర్లు, తర్వాత వైజెడ్ అనేది 15 సెంటీమీటర్లు, వైజెడ్ అనేది 15 సెంటీమీటర్లు. సో దత్తాంశం అనుసరించి యాంగిల్ వై ఇస్ ఈక్వల్ 90 డిగ్రీస్, ఎక్స్జెడ్ ఇజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్లు, వైజెడ్ ఇజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు. సో త్రిభుజం ఎక్స్ వైజెడ్ అనేది ఒక లంబకోణ త్రిభుజము. సో లంబకోణ త్రిభుజం ఎక్కడ ఉన్నా మనకు పైథాగర సిద్ధాంతం అనేది ఉపయోగపడుతుంది. సో పైథాగర సిద్ధాంతాన్ని ఆసరాగా చేసుకొని ఎక్స్వై అనే భుజం కొలతను మనము కనుక్కోవచ్చు. ఎక్స్వైజెడ్ లంబకోణ త్రిభుజంలో ఎక్స్జెడ్ అనేది కర్ణమవుతుంది, ఎక్స్వై అనేది భుజము, వైజెడ్ అనేది ఇంకొక భుజము అవుతుంది. సో పైథాగరస్ సిద్ధాంతం నుండి కర్ణము స్క్వయర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వయర్ ప్లస్ భుజము స్క్వయర్. సో కర్ణము స్క్వయర్ అంటే 17 స్క్వేర్, ఒక భుజము స్క్వయర్ 15 స్క్వేర్, ఇంకొక భుజం మనకు తెలియదు కాబట్టి తెలియని దాన్ని ఎక్స్వై స్క్వేర్ అనుకుంటే ఎక్స్వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్. దాని అర్థం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సూత్రాన్ని అనుసరించి దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాసుకోవచ్చు కదా. కాబట్టి దీన్ని 17 ప్లస్ 15 ఇంటూ 17 మైనస్ 15 అని రాసుకుంటే 32 ఇంటూ 2, 17 ప్లస్ 15 32, 17లోకి 15 తీసేస్తే 2, సో 32 అంట్లో 64. సో ఎక్స్వై స్క్వయర్ యొక్క విలువ 64. సో ఎక్స్వై విలువ ఏమవుతుంది అప్పుడు, అండర్ రూట్ ఆఫ్ 64, దట్ ఈజ్ ఈక్వల్ టు 8, 8 64. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి త్రిభుజంలో ఎక్స్వై విలువ 8 సెంటీమీటర్లు. సో ఇప్పుడు ఒక లంబకోణ త్రిభుజం లోపల త్రికోణమితీయ నిష్పత్తులను ఎట్లా రాస్తామో మనకు తెలుసు కదా. సో మనకి ఇచ్చినటువంటి లెక్క లోపల ఇప్పుడు మనకు కావాల్సిన కొలతల్ని సాధించుదాం. ముందుగా సైన్ ఎక్స్ నిష్పత్తిని ఎలా నిర్వహిస్తాం మనము, ఎక్స్కు ఎదుటి భుజము బై కర్ణము. కాబట్టి ఎక్స్కు ఎదుటి భుజం ఏముంది, కోణం ఎక్స్కి ఎదుటి భుజము వైజెడ్ బై కర్ణము జెడ్ ఎక్స్. దాని విలువ వైజెడ్ విలువ 15 సెంటీమీటర్లు, కర్ణము విలువ ఎక్స్జెడ్ 17 సెంటీమీటర్లు. దేర్ఫోర్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15/17 అవుతుంది. ఇది ఒకటవ ప్రశ్న. రెండవ సమస్య ఏముంది మనకి ఇవ్వబడినటువంటి లెక్కలో,
మనకి ఇవ్వబడినటువంటి లెక్కలో రెండవది కాస్ జెడ్ కనుక్కోవాలి. కాస్ జెడ్, మరి కాస్ జెడ్ను ఎలా నిర్వచిస్తాము? కాస్ జెడ్ అనగా, కాస్ జెడ్ అనగా జెడ్కు ఆసన్న భుజము బై కర్ణము. సో జెడ్ కోణం, జెడ్కు ఆసన్న భుజం ఏమవుతుంది? మనకి ఇవ్వబడిన పటంలో కోణము జెడ్ అనుకుంటే జెడ్కు ఎదుటి భుజము ఎక్స్ వై అవుతుంది, ఆసన్న భుజము వైజెడ్ అవుతుంది. కర్ణం ఎలాగూ ఎప్పుడు కూడా లంబానికి ఎదురుగా ఉండేది కర్ణం కాబట్టి కర్ణం ఎప్పుడు కూడా ఎక్స్జెడే అవుతుంది. కాబట్టి ఆసన్న భుజము జెడ్ వై అవుతుంది. సో ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి లెక్కలో కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము వైజెడ్ బై కర్ణము ఎక్స్ జెడ్. సో వాటి విలువలు మనకు ఇచ్చిన దాంట్లో 15 బై కర్ణము 17. సో దేర్ ఫోర్ కాస్ జెడ్ ఇజ్ ఈక్వల్ 15/17 అవుతుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి రెండవ సమాధానం. ఇక మూడవది దీనిలాగానే సాధించవచ్చు. మూడవది ఏమిటబ్బా అంటే టాన్ ఎక్స్ను కనుగొనుము. సో టాన్ నిష్పత్తిని మనము ఒక త్రిభుజంలో ఎలా నిర్వచిస్తాము అంటే టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కు ఎదుటి భుజము బై ఎక్స్కు ఆసన్న భుజము. మన పటంలో ఎక్స్ ఇదైతే ఎక్స్కు ఎదుటి భుజము వైజెడ్ అవుతుంది, ఎక్స్కు ఆసన్న భుజము ఎక్స్ వై అవుతుంది. సో మన పటం నుంచి అనగా దత్తాంశం నుంచి ఎక్స్కు ఎదుటి భుజము వైజెడ్ మరియు ఆసన్న భుజము ఎక్స్ వై, వాటి విలువలు వైజెడ్ ఈజ్వల్ టు 15 సెంటీమీటర్లు బై ఆసన్న భుజం ఎక్స్ వై 8 సెంటీమీటర్లు. దేర్ ఫోర్ టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 15/8 అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి జవాబు. సో ఈ లెక్కను మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ లెక్క రావాలి అంటే త్రిభుజంలో లంబకోణ త్రిభుజంలో నిష్పత్తులను గుర్తించడం రావాలి. త్రికోణమితీయ నిష్పత్తులు సైన్ కాస్ టాన్, అలాగే కొసెక్ కాట్ సెక్, అలాగే త్రిభుజంలో ఏదైనా ఒక కొలతను మనము లేకపోతే అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఆసన భుజం ఎక్స్ వై యొక్క విలువ తెలియదు. సో పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని ఈ విలువను మనము సాధించాలి. ఒకసారి లంబకోణ త్రిభుజంలో 3 విలువలు వచ్చాయనుకోండి, భుజాల విలువలు 3 విలువలు కనుక వచ్చేస్తే ఏ నిష్పత్తినైనా మనము సులభంగా చెప్పవచ్చు. సో ఇది పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ మన చేయాల్సినటువంటి లెక్క. అందరికి అర్థమైందనుకుంటా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను సాధ్యమైనంత వరకు ఆన్సర్లు చేసి మీకు పంపిస్తాను.